ఈ జన సైనికులందరికి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మన పద్ధతి వేరు, మన వ్యవహార శైలి వేరు. ఎక్కడా అనవసరంగా దౌర్జన్యాలు మీరు చేయొద్దు, దాడులు చేయొద్దు. వాళ్ళు చేసినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో చట్టపరంగా ఆ డిపార్ట్మెంట్లు చర్యలు తీసుకుంటారు. ఎవరు కూడా చట్టాన్ని చేతిలో తీసుకోవద్దని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నా. వాళ్ళు చేసినటువంటి అరాచకాలు మనం చేయొద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం గురించి స్పష్టంగా చెప్పారు. మనం ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జన సైనికులుగా, కార్యకర్తలుగా మనం ప్రవర్తించాలనేటువంటిది ప్రతి ఒక్క జన సైనికుడిని నేను కోరుతా ఉన్నాను. అందరం కాన్సన్ట్రేట్ చేయాల్సింది అభివృద్ధి మీద. అదే రకంగా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు, ప్రధానమైనటువంటి సమస్యల మీద మనం అర్థం చేసుకొని ఆ సమస్యలను పరిష్కరించడానికి గెలిచిన అభ్యర్థులందరం కూడా కృషి చేయాలి. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకొచ్చి పోర్టుని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఒక 1.5 ఇయర్స్లో నాకు తెలిసి ఆ పోర్టును కంప్లీట్ చేసి దాన్ని ఇక్కడ ప్రజలకు అంకితం చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. ఆ పోర్టు పక్కన ఉన్నటువంటిది దాదాపు 4-5 వేల ఎకరాల ల్యాండ్లో ఒక మంచి ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేసి అనేక మందికి ఉపాధి అవకాశాలు కలిగే విధంగా ఒక చక్కటి ప్లాన్ తోటి నేను కృషి చేస్తాను. ఈరోజు ఎక్కడ ఒక న్యూస్ చూశాను, భారత పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 3-4 రిఫైనరీస్ పెడదామని చెప్పేసి ఎక్కడ ఒక న్యూస్ చూశాను. ఆ 3-4 రిఫైనరీస్ పెట్టేటప్పుడు వైనాట్ మచిలీపట్నం అనేది కూడా నేను ఆలోచిస్తాను, ఒకటి ఎందుకు కాకూడదు అనేది. సో వైనాట్ అంటే ఇలాంటి ఆలోచనలు రావాలి. సో అర్థం లేనటువంటి ఆలోచనలతోటి ఊరికే పిచ్చి మాటలతోటి టైం గడపటం కంటే